హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే నటుడిగా పైకి వస్తున్న సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం బాలీవుడ్ వర్గాలను నిర్ఘంతపోయేలా చేసింది. 34 సంవత్సరాల వయసు ఉన్న ఆయన బాంద్రాలోని తన ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నాడు. ఆయన ముందుగానే ఆత్మహత్యకు ప్లాన్ చేసుకున్నాడా? అతని లైఫ్ స్టైల్పై షాకింగ్ నిజాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుశాంత్ సింగ్ తాను ముందు నుంచే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా? సుశాంత్ రాజ్పుత్ ట్విట్టర్ డీపీలో ఏదో అలల మాదిరి లాంటి ఫోటోను డీపీగా పెట్టుకున్నాడు. ఈ ఫోటో చూస్తుంటే ఏదో చిక్కుల్లో ఉన్నట్టు సుశాంత్ సింగ్ చెప్పకనే చెప్పాడని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఈ ఏడాది నవంబర్లో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆమెతో అతనికి కొన్ని భేదాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఆమె ఎవరనేది మాత్రం పోలీసులు కానీ కుటుంబ సభ్యులు కానీ వెల్లడించలేదు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ బాంద్రాలో ఉంటున్న ఇంటి అద్దె నెలకు 450,000 అడ్వాన్స్గా 13 లక్షల డిపాజిట్ చేసినట్టు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ చెబుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ విమానాన్ని నడపాలనే కోరిక బలంగా ఉండేదట. అంతేకాదు, ఎడమ చేత్తో క్రికెట్ ఆడాలనేది ఆయన అభిలాష. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ అంతరిక్షానికి సంబంధించిన విశేషాలను చిన్నారులను తెలపాలనే కోరిక ఆయనకు బలంగా ఉండేది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ టెన్నిస్ ఛాంపియన్తో టెన్నిస్ ఆడాలనేది ఆయనకి ఇంకో కోరిక. సుశాంత్ సింగ్ రాజ్పుత్ బ్లూ హాల్కి డైవ్ చేయడంతో పాటు 1000 మొక్కలను నాటడం, ఢిల్లీలో తను చదువుకున్న కాలేజీలో ఓ సాయంత్రం గడపాలనుకున్నాడు. కైలాస్ మానస సరోవర్ ధ్యానం చేయడంతో పాటు అంటార్కిటికాలో పర్యటించాలనేది సుశాంత్ కోరిక. అంతేకాదు, సంగీతం, నాట్యం, ఆస్ట్రాలజీతో పాటు వివేకానందునిపై డాక్యుమెంటరీ తీయడం తన కోరిక అంటూ ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో వెల్లడించారు. సుశాంత్ ఆత్మహత్య కల కారణాలు ఇవి. ఆయన లైఫ్ స్టైల్పై షాకింగ్ నిజాలు కూడా ఇవే. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.